బాలకృష్ణ గారి క్యారెక్టర్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి బాలకృష్ణ గారు చెప్పినందువల్ల లేకపోతే బాలకృష్ణ గారు మాట్లాడినందువల్ల మీతోటి ఆయన క్యారెక్టర్ని కొంచెం లైట్గా చూపిస్తున్నారు, ఎక్కువ ఇది లేకుండా చూపిస్తున్నారు ఆయన అని అంటున్నారు. అంటే లైట్గా లేదు, స్ట్రాంగ్గా లేదు దీంట్లో ఆయన కథపరంగా. అంటే ఆయన ఆ రోజు ఎంత కొంచెం పాజిటివ్గా చూపిస్తున్నారు అన్నట్టు బాలకృష్ణ గారిని. అంటే ఆ రోజు పాజిటివ్గా ఉంటాడేమో. ఓకే, ఆ రోజు మనం చూడలేం కదా నిజం. అప్పట్లో మీరు చూడలే, నేను చూడలేదు. పబ్లిక్ ఆ రోజు ఆయన పాజిటివ్గా ఉండొచ్చు. ఆ రోజు ఏముంటే నిజమైన కథను మేము చెప్తున్నామని చెప్తున్నాం కదా. ఇప్పుడు హరికృష్ణ గారే మాకు ఎనిమినా కాదు కదా, ఎవరు దీంట్లో హరికృష్ణ గారిని కొంచెం మీరు ఆ ట్రైలర్లో చూస్తుంటే ఆయన కొంచెం విలన్గా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అదే మేడం, ఆ రోజు ఏమి జరుగుంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా, ఒక నీళ్ళ చూపించి ఒక అలా చూపిస్తే ఏమొస్తుంది. ఆ రోజు ఏమి జరుగుంటే ఆ నిజాన్ని చూపిస్తున్నాము. దాన్ని ముందు రేపు చూసిన తర్వాత ప్రేక్షకులుగా వాళ్ళు నిర్ణయిస్తారు. అంతే తప్ప మేము ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని వక్రీకరించి కానీ ఏం చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ సినిమా చేశాం. ఓకే, ఈ ట్రైలర్లోనే లక్ష్మీపార్వతి గారిని ఒక ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యురాలు ఒక ఆమె కొట్టినట్టుగా చూపిస్తున్నారు. ఆమె పురంధేశ్వరి అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి బయట నుంచి. చాలామంది చాలా చెప్పుకోవచ్చు, కాకపోతే సినిమా చూసిన తర్వాత రియాలిటీ తెలుస్తుంది. సినిమా చూడండి, తప్పకుండా సినిమాలో చూసిన. సో చెప్పరు ఎవరో కొట్టి? లేదు, ఆ ఒక విషయం సినిమాలో చూడాలి మొత్తం చెప్తే మళ్ళీ సినిమా చూడాలి కదా. ఎలాగైనా చూస్తారు, చూస్తారు, చూడండి చూడండి, సంతోషం. చూసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తా, దాంట్లో క్లియర్గా చేద్దాం. మీరు ఇప్పుడు కెమెరా ముందు చెప్పారు నేను కంపల్సరీ ఇంటర్వ్యూ ఇస్తానని, ఫిక్స్ అయిపోండి. తప్పకుండా సక్సెస్ మీట్ అయిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే, తర్వాత అందులోనూ ఈ పురంధేశ్వరి గారి క్యారెక్టర్, అంటే ఇప్పుడు పురంధేశ్వరి గారు మీ వైపు నుంచి పోటీ చేస్తున్నట్టున్నారు వైసీపీ నుంచి, సో అందుకోసం అని చెప్పి ఆమె అక్కడ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలని చేంజ్ చేయడానికే టైం తీసుకున్నారు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. చెప్తున్నాం కదా, మేము చేసే ప్రతి పనికి ఇంకొకటి ఒక టైం తీసుకున్నా ఇది చెప్తారు, లేదు ముందు చేసినా డబ్బులు ఇచ్చినా అని చెప్తున్నారు. రకరకాలుగా నోట్లో ఏమొస్తే అది చెప్తారు, దాని గురించి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ మా సినిమాకి దానికి ఏమి పురంధేశ్వరి మేడంకి సంబంధం లేదు. పొలిటికల్ ఆమె ముందు బీజేపీలో ఉన్నారు మేడము, ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ భవిష్యత్తుది, వాళ్ళు చేస్తున్నారు. అలా మనుషులు బట్టి క్యారెక్టర్లు మారిస్తే అసలు కథ ఎందుకవుతుంది, సినిమా అసలు కథ ఎందుకు చేస్తుంది? కాబట్టి అదంతా వాస్తవం కాదు. మేము ఆ రోజు ఏం రియాలిటీగా జరుగుంటే దాన్ని చూపించేసి అతను అందుకోసమే ఈరోజు ఇన్ని లక్షల మంది ఒక ట్రైలర్ ఒక లాంచ్ చేస్తే టీజర్కి ఇన్ని లక్షల కోట్ల మంది ఎలా చూస్తారు అసలు ఏం జరిగింది అని చూసారు. అంటే నిజం ఉంటే ఎప్పుడు నిజం ఒక కంటెంట్లో నిజం ఉంటే అలా స్పందిస్తారు. అంతేగాని మేము చూడమని మేము చెప్తే ఎవరు చూడరు. అలాంటిది నిజాలను చూపిస్తాం కాబట్టి ఈరోజు. అంతేగాని మళ్ళీ మేడం వస్తున్నారు మేడం కోసం మళ్ళీ చేంజ్ అలాంటిది ఏమి కానీ ఉండదు, జరగదు, జరగలేదు. ఓకే, అందులో అంటే నెగిటివ్ రోల్ ఉంది కాబట్టి హరికృష్ణ గారిది, జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా విషయంలో మాట్లాడారా అండి మీతోటి? లేదండి, మాకు వాళ్ళ ఎటువంటి ఫోన్ కానీ లేదు, మాకు తెలియలేదు, మాకు ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు వాళ్ళు. అలాంటిది మేము చెప్పినా తప్పవుతుంది, అలాంటిది ఏం లేదు. కుటుంబ సభ్యులు అందరినీ గురించి కూడా ఈ మూవీలో ఉంటుంది కాబట్టి ఆ కుటుంబ సభ్యులు ఎవరితోటైనా మీరు కానీ వర్మగారు కానీ అసలు ఏం జరిగింది ఆనాడు అని తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే నేనైతే ఎవరితో కలవలేదు, కానీ వర్మగారు చాలా బుక్స్ చదివి చాలామందితో అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళ ఇంట్లో వంట చేసిన వాళ్ళ మనుషులు కానీ అలా కలిశారు. వాళ్ళ రిలేషన్స్తో ఏదో చెప్పారు కానీ ప్రత్యక్షంగా అందరితో కలిశారా కలవలేదనేసి నాకు తెలియదు. నేనైతే ఎవరితో కలవలేదు. ఓకే, నేను ఒక్క లక్ష్మీపార్వతి గారితో మాత్రం కలిసి ఈ విషయాన్ని మేము ఇలా స్టార్ట్ చేయబోతున్నాం అనేసి లక్ష్మీపార్వతి గారి దగ్గర మాత్రం వెళ్ళి కలవడం జరిగింది. కలుస్తూనే ఉన్నాము, ఆమె చాలా సహాయం చేశారు మనకి. అంత తప్ప నేను ఎవరితో కలవలేదు. ఓకే, అంటే ఆయన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ది కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకోవడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ అట్లా ఏమన్నా చేశారా? పర్మిషన్ అనేది ఆ రోజు జరిగిన సంఘటనని ఒక బుక్ ఆధారంగా మనం చేస్తున్నాము. దానికి ఎవరు రాశారు? ఏది? లక్ష్మీపార్వతి గారు. కాబట్టి ఆమెకి రైట్స్ ఉంది, ఆ బుక్లో ఉన్న దాన్ని మనం సినిమా రూపంలో చూపిస్తున్నాము. దానికి ఎవరు పర్మిషన్ జనరల్గా అయితే అవసరం లేదు లా ప్రకారం, దానికోసం మేము ఎవరితో అప్రోచ్ కాలేదు, ఉన్నది ఉన్నట్టు చేస్తున్నాం. ఓకే,
లక్ష్మీపార్వతి గారికి ఈ కథ విషయంలో కోటిన్నరకి పేటెంట్ రైట్స్ మీరు తీసుకున్నారని బయట అందరు అంటున్నారు, నిజమేనా? తప్పండి. ఓకే, అదంతా వాస్తవం. లేదు, జస్ట్ కథ మాత్రం ఆమెకి వినిపించారా, వినిపించి దిగారా మీరు స్టోరీలో మూవీ తీయడానికి? మేము ఈ కథ అంటే అసలు కథ అనేసి మేము ఇలా చేయాలనేసి మాకు ప్లాన్ ఉంది. మీరు మాకు ఆ రోజు జరిగిన సంఘటన ఇది కాకుండా ఏదైనా ఉంటే కూడా మాకు సహాయం చేయండి అని అడిగాము తప్ప, మనం ఆమె దగ్గర పేటెంట్ చేసింది లేదు, వాళ్ళకి మనం పేమెంట్ ఇచ్చింది లేదు, ఏం లేదు. మనం సినిమా చేసి కరెక్ట్గా రిలీజ్ చేయండి, అదే నాకు మనశ్శాంతి కలిగిస్తుంది అనేసి ఆమె ఇంటెన్షన్ చెప్పింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మేము అదే విధంగా చేసాం. ఓకే, ఈ కథ అంటే మీరు తీస్తున్నటువంటి ఈ సినిమా ద్వారా తనకు న్యాయం జరుగుతుంది అని లక్ష్మీపార్వతి గారు చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అవును, నిజానిజాలు కానీ బయట తెలిస్తే నా మీద ఉన్న చాలా తప్పుడు ప్రచారాలు చాలామంది ప్రజల్లోకి వెళుతుంది. నిజమైన ఈ సినిమా రిలీజ్ అయితే ఆ రోజు నాకు మనశ్శాంతి ఉంటుంది, ప్లస్ రామారావు గారు కూడా ఆత్మశాంతి ఇస్తుంది అనే టైప్లో నాకు చాలాసార్లు చెప్పారు. చాలా బాధపడ్డారు, ఏడ్చుకున్నారు కూడా. ఎందుకంటే నేను ఇన్ని 23-24 సంవత్సరాలుగా ఈ నిజాన్ని నేను నాది నేను చెప్పుకుంటే బయట ఎవరు నమ్మరు, తప్పు కూడా అవుతుంది. ఈరోజు ఒక సినిమా రూపంలో ప్రజలు మొత్తం తెలుగు ప్రజలందరూ చూస్తే నాకు ఆ రోజే మనస్ఫూర్తిగా నాకు నిద్రపోతాను అనే టైప్లో చెప్పారు మాకు. ఓకే, ఈ సినిమాని ఇప్పుడే రిలీజ్ చేయాలని ఎందుకంత పట్టుదల మీకు? ఎలక్షన్ అయిపోయాక 3-4 వారాలు ఎలక్షన్ అయిపోయాక కూడా మీరు రిలీజ్ చేసుకోవచ్చు కదా. లేదు, మాకు సినిమా మొత్తం కంప్లీట్ అయింది, ఫిబ్రవరిలోనే అయింది. ఇప్పుడు ఎడిటింగ్ వర్క్స్ సెన్సార్కి అన్నీ కంప్లీట్ అవుతూ ఉంది. ఇంకా అయిన తర్వాత ట్రైలర్ లాంచ్ చేసాము, నెక్స్ట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది తప్ప మేము ఇంకా ఎలక్షన్స్ అయిన తర్వాత మేము హాలిడేస్లో చేయాలా లేదా హాలిడేస్ తర్వాత ఉగాది వస్తుంది చేయాలా అలాంటిది ఏం లేదు మాకు. మా ప్లాన్ ఎప్పుడు ఉంది, ఫినిష్ అయ్యి ఎండ్ అయిన తర్వాత మాకు వచ్చి సెన్సార్ సెట్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ చేయడం మా ఇది అంతే, ఆ ఇంటెన్షన్తో చేస్తున్నాం మేము. దేవి బాబు అనే ఒక వ్యక్తి, టీడీపీకి చెందినటువంటి ఒక వ్యక్తి, ఇప్పుడు ఆయనే కదా మీ మీద ఈ సినిమా ఆపాలి అంటే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళారు. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణం పోయినా సరే నేను ఆపి తీరుతాను, మూవీ రిలీజ్ కానివ్వను, ఎందుకంటే చంద్రబాబు గారిని ఇందులో విలన్గా చూపిస్తున్నారు, నా దేవుణ్ణి విలన్గా ఎలా చూపిస్తారు వీళ్ళు అని ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. అంటే ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడిని మనకేమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే దేవి బాబుకి ఆయన దేవుడు అయ్యిండొచ్చును, మేము దాని గురించి ఏమీ లేదు మాట్లాడలేదు. లీగల్గా ఆయన ఏదో లెటర్ ఇచ్చాడు, మీకు తెలిసి దేవి బాబు అలాంటి బాబులు చాలామంది ఇచ్చారు లెటర్లు కంప్లైంట్స్. ఓకే, మన నంద్యాల ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు అతను ఇచ్చారు, ఇంకొక వర్మగారు అనేసి ఎమ్మెల్యే ఇచ్చారు, చాలామంది ఇచ్చారు, కేసులు పెట్టారు, చాలా ఉన్నాయి కోర్టులో. అవన్నిటికీ మేము అదా మా దగ్గర ఉన్న ఎలా ఆన్సర్స్ ఇవ్వాలని ఇచ్చాం ఆల్రెడీ. అంతేగాని ఇప్పుడు ఈ బాబు వచ్చి ఏమి ఆపేది ఏమి ఉండదు, ఈ దేవి బాబు వచ్చి ఆపేది ఏమి ఉండదు. మా సినిమా రిలీజ్ అవుతుంది, మాకు ఆల్రెడీ మాకు మళ్ళీ దేవి బాబు మాకు ఫోన్ చేసి మర్యాదపూర్వకంగా కలవాలన్నా అని కూడా ఫోన్ చేశాడు మాకు. మేము ఒకటే చెప్పాము, అది మాకు కూడా వినిపించాడండి ఆయన పొద్దున, మాకు కూడా చెప్పాడు, మాట్లాడింది కూడా మాట్లాడారు. మా మేమిద్దరం పక్క పక్కనే ఉన్నాము, మాట్లాడి నాకు ఫోన్ ఇస్తే నేను ఒకటే చెప్పాను, మాకు మర్యాదపూర్వకంగా మీరు వచ్చి కలవాల్సిన అవసరం లేదు, ఏమన్నా ఉంటే లీగల్గా లా అనేది ఒకటి చట్టం ఉంది ఫైనల్గా, ఆ చట్టాన్ని మేము గౌరవిస్తాము, ఆ చట్టంలో చూసుకో బాబు. ఎందుకు బాబు ఆయన అంత ఇదిగా ఉన్నాడు మా దగ్గర ఎందుకు వచ్చి కలుస్తాడు, ఆయన స్టంట్స్ కోసం ఆయన ఏదో ఫోకస్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప అతనిది ఏమి నిలబడద్దు, ఒక గంట కూడా ఆగేది ఉండదు అది. ఓకే, లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఏదైనా మాట్లాడాలి మీడియా ముందంటే వర్మగారు కనిపిస్తున్నారు, లేదంటే లక్ష్మీపార్వతి గారు కనిపిస్తున్నారు, మీరెవరు అంతగా ఫోకస్ అవ్వట్లేదు. ఒకవేళ మీరు మాట్లాడాలనుకున్నా ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అలాగే ఆయన చెప్పింది ఏది చెప్తే అదే స్క్రిప్ట్ పట్టుకుని చిలక పలుకుల్లాగా పలుకుతారు అని కూడా బయట కామెంట్స్ ఉన్నాయి. అంటే మీరు దాన్ని నమ్మితే నేను ఈరోజు ఇన్ని గంట సేపు మీతో ఎందుకు మాట్లాడతాను, అన్ని మీడియాలు వెళ్ళినాయి, ఎక్కడికైనా నాకు స్క్రిప్ట్ అంటూ నాకు అసలు ఏం లేదు, నేనేమి నాకేం మూగ కాదు, నాకేమి లేదు, నాకు భాష వచ్చు, తెలుగు వచ్చు, బ్రహ్మాండంగా మాట్లాడతాను, నాకు ఎటువంటిది లేదు, నాకు టైం లేకుండా నేను కొంతమందికి చేసి ఉండదు. ఎందుకు తిరుపతిలో స్టార్టింగ్ రోజు మీడియాతో మొత్తం మాట్లాడాము, మధ్యలో
టీవీ నైన్ కానీ ఎన్టీవీలో అన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి, ప్రతి ఒక్కటి జరుగుతుంది. నిన్న ట్రైలర్ లాంచ్ది కలిసాము, అందరూ కలిసి చేస్తున్నాం తప్ప అలాంటిది ఏం లేదు. నాకు కొంచెం మొహమాటం వల్ల కొంచెం నేను తక్కువగా మాట్లాడతాను వాళ్ళు మీడియా అంతే తప్ప దీంట్లో ఏదో ఆయన చెప్తే చిలక పలుకులు పలకాల అలాంటిది ఏమి లేదు. అలాంటి మమ్మల్ని ఏమి పంజరంలో ఏమి పెట్టలేదు, మాకు ఎటువంటి భయము ఇదేమి లేదు. కానీ మాకు మీడియా ముందు కొంచెం మాట్లాడేదానికి కొంచెం ఇది తప్ప వేరే ఉద్దేశం అలవాటు లేకపోవడం లేదు. ఇప్పుడు చేస్తున్నాం తప్ప ఆ ఉద్దేశమే, వేరే ఏమి రాము గారి డైరెక్షన్లు ఏమి ఉండదు. మేము మాట్లాడే ప్రతి మాట మేము మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మాట్లాడే మాట. ఓకే, ఒకవేళ ఏపీలో గనక ఈ మూవీ రిలీజ్ అడ్డుకుంటే 22న తెలంగాణలో ఏమైనా రిలీజ్ చేస్తారా? నాకైతే ఒకటే తెలుసు, నాకు తెలిసి సెన్సార్ పరంగాని వేరే ఏది ఆటంకాలు రావు. అడ్డుకుంటే అంటే ఈ థియేటర్ల దగ్గర ఎక్కడైనా ఒకటే రెండు థియేటర్లు 10 థియేటర్ల కాడ గొడవలు చేయొచ్చును, ఒక షో ఆపచ్చు లేదా ఒక రోజు ఆపచ్చు అంతే తప్ప ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ మహారాష్ట్ర ఎక్కడ కానీ ఆపేదానికి ఉండదు పూర్తిగా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఉంది. ఒక చోట ఒక షో గొడవ పడచ్చు, గొడవ పడితే పోలీస్ ఏం చేస్తుంది? మేము రిటర్న్ కంప్లైంట్ చేస్తాము. పోలీస్ న్యాయ వ్యవస్థ ఫస్ట్ లా పోలీస్ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఉంది, మాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఏం వాళ్ళు ఏమన్నా రౌడీసా ఏంటి? ఎవరైనా రౌడీలకు కూడా వాళ్ళు పోలీస్కి వ్యవస్థకి భయపడల్లా. అలాంటిది ఒక షో ఆపచ్చును, లేదు మహా అంటే ఒక రోజు ఆపచ్చు ఆ ఏరియా మొత్తం గొడవ పడితే. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మళ్ళీ దాన్ని డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, కానీ ఆపే సమస్య లేదు. ఆపరు ఆపితే మేము చూసుకుంటాం. ఓకే, లక్ష్మీస్ ఎన్టీఆర్తో మీరు ఏం ఆశిస్తున్నారు? ఆనాటి నిజాలు బయటికి రావాలనా లేక టీడీపీ ఓటమి చెందాలనా? ఆ రోజు జరిగిన సంఘటనలు తెలుసుకొని ప్రజలు మొత్తం నిజానిజాలు తెలుసుకోవాలనేసి ఆశిస్తున్నాము. అంటే నిజానిజాలు తెలుసుకుని ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు అంటే ఇంతటి మహానుభావుడికి ఇలా జరిగిందనేసి తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత వాళ్ళు మంచి జరగాలనేసి కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.